ஸ்ரீ புட்டம்ம திருநாள் அச்சந்த வைபவங்க யாசலி கிராமம்லோ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడడానికి ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు ఇక్కడికి వస్తారు. చెప్పండి. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాదలి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పుట్టలమ్మవారు వారి యొక్క తిరునాళ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ప్రారంభమవుతుంది. మన దగ్గరలో ఉన్నటువంటి కొండపాటూరు శ్రీ పోలేరమ్మవారి జాతర ముగిసిన మరుసటి రోజే యాదల్లో ప్రారంభమవుతుంది. అంటే అక్కడ మనకి మంగళవారంతో అయిపోతుంది, యాదల్లో బుధవారం స్టార్ట్ అవుతుంది, ఆదివారం సిడిమాన మహోత్సవం, సోమవారం నైవేద్యాలు జరుగుతుంది. శ్రీ పుట్లమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం యాదలి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్లపాలెం, పిట్లవాణిపాలెం, బాపట్ల, పెదనందిపాడు మొదలైన మండలాల్లో నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం తిరునాళ్ళకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖమైన దేవాలయాల్లో పుట్లమ్మవారి దేవాలయం ఒకటి, అత్యధికులు సందర్శించుకునే దేవాలయాల్లో పుట్లమ్మవారి దేవాలయం ఒకటి. శ్రీ పుట్లమ్మవారి దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడో కృతయుగంలో అమ్మవారు వెలిశారని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోరికపై శ్రీ పార్వతీ అమ్మవారు, పార్వతీదేవి పుట్లమ్మ అవతారం ఎత్తారని ఒక కథ ఉంది. బ్రిటిష్ వారి కాలంలో చాలా బాగా తిరునాళ్ళు జరుగుతూ ఉండేది. ఆ తర్వాత కొంతకాలం అమ్మవారి విగ్రహం మాయమైపోయింది. తర్వాత ఈ పుట్లమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి చంద్రమౌళి వారి స్థలంలో తవ్వకాల్లో ఒక దరువు తవ్వుతుంటే దాంట్లో అమ్మవారు బయటపడటం, దాన్ని పుట్లమ్మ గుడిలో మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా బాగా తిరునాళ్ళు జరుగుతుంటుంది. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు, పొంగళ్ళు, తలనీలాలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శ్రీ పుట్లమ్మ వారిని దర్శించుకొని మీరందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
Oh.
Durga.
Yeah.
Thank you.
Oh.
Shubhram Kirana, Shubhram Kirana, Shubhram Kirana, Shubhram Kirana.